జగన్మోహన్ రెడ్డి గారి బీఫామ్ తోటి, ఆయన ఇచ్చిన బీఫామ్ తోటి, ఆ పార్టీ నుండి ఎంపీగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఆ తర్వాత వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ స్థాయిలో తీవ్రమైన దూషణలు చేశారు ఢిల్లీలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా, చివరికి హైదరాబాద్లో అడుగు పెట్టకుండా రకరకాలుగా లేండి. సరే, కాలం మారింది. తర్వాత ఆయన ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దూరం అయ్యారు. బట్ రఘురామకృష్ణరాజు వర్సెస్ వైసీపీ అనే ఇది మాత్రం వైసీపీ అభిమానుల్లోనూ జనాల్లోనైతే ఇప్పటికీ సజీవంగానే ఉంది. అందుకే కావాలి ఈరోజు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్లో దిగి ఆయన రోడ్డు మార్గాన ఉండికి వెళ్ళేకి బయటకు వస్తూ ఉంటే, బాబోయ్ అసలు మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులా, లేకుంటే జగన్ గారి అభిమానులా, ఎవరెవరు మొత్తం మీద అయితే రఘురామకృష్ణరాజు గారిని ఇక్కడి వరకు వచ్చి చుట్టుముట్టి జై జగన్ అని ఆ నినాదాలతో మారు మోగిస్తే పాపం రఘురామకృష్ణరాజు గారికి నోటి మాట రాలే, ఇట్లా సైడు చూడట్లే, ఏం వినిపించినట్లే, చిన్నగా మొహం మీద స్మైల్ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటకు వచ్చి కారు ఎక్కేంత వరకు కూడా అక్కడ జై జగన్ నినాదాలు మారుమోగుతూ ఉన్నాయి. అంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి తాడేపల్లి తమ నివాసానికి వచ్చారు కదా, ఏమన్నా జగన్ గారు ఏమన్నా దిగారా గన్నవరం ఎయిర్పోర్ట్లో, ఆమాయన జై జగన్ అంటున్నారని చెప్పి చూస్తే కాదు, రఘురామకృష్ణరాజు పోతూ ఉంటే జై జగన్ అని చెప్పి మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారిని ఉక్కిరి బిక్కిరి చేశారు ఆ నినాదాలతోటి. ఒక్కసారిగా ఆయన కూడా ఉలిక్కి పడ్డట్లే అయింది, ఏంటి ఈ స్థాయిలో అని చెప్పి సైలెంట్గా కారెక్కి రోడ్డు మార్గాన గుండె వెళ్ళిపోయారు రఘురామకృష్ణరాజు.